డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ కవిత్వ విశేషేంద్రుడు యుగకవి శేషేంద్ర ఆయన యుగకవిగా విశేషేంద్ర కవిగా 94వ జయంతి సందర్భంగా ఆయన ఆధునిక మహాభారతం విశేషాన్ని ఒక్కసారి సమీక్షించుకున్న ఆయన కవిత్వ పదచిత్రాలని ఒక్కసారి పలకరించిన కవిత్వం సాహిత్యం కళ సమాజం కళ అన్నది శేషేంద్ర కొత్త వినూత్నమైనటువంటి పదచిత్రాలు భావచిత్రాల అభివ్యక్తిలో కనిపిస్తుంది కవిత్వాన్ని ఒక రసాస్వాదనకి కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా ఆ సమాజ కళ కోసం కవిసేన మేనిఫెస్టోని 1977లో రచించినటువంటి యుగకవి సేనాధిపతి యుగకవి శేషేంద్ర విప్లవ ధోరణిని పెడత్రోవు పట్టనీయకుండా కవిత్వానికి ఒక భావశీలతమైనటువంటి ఒక కొత్త పదజాలాన్ని అందించినటువంటి వాడు ముందుగా అలంకారికలతోటి షోడశ రామాయణం పక్షులు ఋతుఘోష ఇటువంటి కావ్యాలు రచించిన వాడే ఆధునిక మహాభారతంతో కొన్ని పర్వాలు ఆద్మీ పర్వం అండమే ఒక కొత్త విశేషం అటువంటి ప్రతి ఆ కొత్త ప్రతీకాత్మకమైనటువంటి కవిత్వాన్ని అక్షరాల్ని పూలుగానే కాకుండా ఈ తుపాకులుగా కూడా పేల్చగలిగినటువంటి కవిత్వ శక్తి శేషేంద్ర యుగకవి శేషేంద్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి కాలరేఖ అది చాలా తెలుగులో ఒక కొత్త విమర్శకు ఒక కొత్త పందాకు తెరలు తీస్తుంది అటువంటి విశిష్ట కవి విశేషేంద్ర కవి శేషేంద్ర నిజానికి ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి అంటారు శేషేంద్ర విలక్షణ కవిత్వ అభివ్యక్తికి ప్రతీక గుంటూరు శేషేంద్ర శర్మ మహాప్రస్థాన శ్రీశ్రీ విప్లవ దృక్పథానికి అడుగుజాడినటువంటి గురజాడ తర్వాత చెప్పాలంటే నిజంగానే ఒక మండే సూర్యుడిగా కొత్త కవిత్వ భాషతో నా దేశం నా ప్రజలంటూ తెలుగు కవిత్వానికి మార్పు గీత అది శేషేంద్ర కవిత్వం అందుకనే నాకు అనిపిస్తుంది అడుగుజాడ గురజాడగా తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థాన శ్రీశ్రీ తర్వాత శేషేంద్ర యుగకవి శేషేంద్ర ఆధునిక కవిత్వానికి ఒక కొత్త కవిత్రయంగా అనిపిస్తారు తెలుగు కవిత్వ చరిత్రలో అపూర్వ కావ్యాభివ్యక్తి ఏదైనా ఉందంటే అది యుగకర్త మహాకవి శేషేంద్రదే ఆయన 94వ జయంతికి శేషేంద్ర సంపూర్ణ కావ్య సంపుటమైనటువంటి ఆధునిక మహాభారతాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ఆయన కవిత్వంలో ఉన్నటువంటి చైతన్యం ఒక కొత్త సంప్రదాయం పులకరింపజేస్తాయి శబ్ద సౌందర్య కావ్య సంప్రదాయం అనుసరిస్తూనే కొత్త వ్యంజనం వాచ్యార్థం కావ్యరీతి స్థాయిని సగర్వంగా అందించిన విశిష్టత అది శేషేంద్రకే దక్కుతుందని చెప్పచ్చు వినూత్న విప్లవ దృక్పథం ఒక ప్రామాణిక కవిత్వం యువతరం స్వరంకు ప్రతిబింబాలుగా శేషేంద్ర గొరిల్లా కానీ ఆధునిక మహాభారత కావ్యం కానీ అందులో చాలా విశేషంగా సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు నేనింకా ఒక పిడికెడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అన్న శేషేంద్ర కొత్త అభివ్యక్తి ఎందరికో స్ఫూర్తి వాక్యాలు అటువంటిది కవిసేనలకే మేనిఫెస్టో చదివిన వాళ్ళకే కాదు జనసేనానులందరికీ కూడా అది ఆ కొత్త అభివ్యక్తి ఏదైతే ఉందో అది ఆదర్శనీయంగా నిలుస్తుంది రైతులారా రాజకీయ వర్షం పడుతోంది మోసపోయి విత్తనాలు చల్లకండి అన్నది ఎంత వాస్తవమో ఒక్కసారి మనం తలుచుకుంటే విస్మరించలేము నేటికి కూడా ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి విధి నా చేతికిచ్చిన విషపాత్రిక నగరం అంటారు అది ఎందుకంటే అక్కడ 1000 సార్లు నేను నా దేశాన్ని నా లోకాన్ని కోల్పోయాను అంటారు ఇక నిజంగానే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నగరాలు అనుకోకుండా నిర్లక్ష్యంతో అవి సాగరాలు అయిపోతుంటే ఈ చిన్న చిన్న వర్షం వరదలకే అయిపోతుంటే అంతేకాదు విషక్రిముల యొక్క ఆ జ్వాలతో విశ్వమంతా కొట్టుమిట్టాడుతుంటే గింజ పండించే రైతన్న జీవితం గింజలు ఆడుకుంటుంటే ఇవన్నీ చూస్తుంటే
రైతు గురించి కానీ ఒక విద్యార్థి గురించి కానీ వాస్తవాల గురించి సమాజం గురించి ఎంతో విశిష్టంగా ఆయన రచనలు సాగించినటువంటి విశేషం కనుకనే విధి నా చేతికిచ్చిన విషపాత్రిక నగరం అన్నారంటేనే ఆ నగరాలన్నీ కూడా గరంగరంగా విష నగరాలు అవుతుండడము విష కాలుష్యాలతో అవుతుండడము ఈ సాగరాలు అయిపోవడము ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది కనుకనే నా దేశంలోనే నా గొంతుక పరాయిదైపోతోంది అని వాపోతారు శేషేంద్ర మనం మనదైనటువంటి స్వీయ సంస్కృతి స్వీయ భాషని మర్చిపోయి మనం ఎలా పరాయి అయిపోతున్నామో పరవశంతో పరాయి అయిపోతున్నామో అని చెప్పడం కూడా అందులో వ్యంగ్యంగా ఉంటుంది కనుక ఇవన్నీ చూసుకుంటూ ఉంటే శేషేంద్రలో కొత్త అభివ్యక్తి ఎప్పటికీ కూడా మనకి ఆ కవిత్వ కళ అది విశిష్టంగా కనిపిస్తుంది కనుకనే ఒక నైతిక విలువల్ని ఒక వ్యక్తిత్వ పాఠశాలగా ఆయన కవిత్వంలో అక్షరాలు కోకిల్లే కాదు కొన్ని తుపాకుల గుళ్ళు కూడా అవుతాయేమో అనిపిస్తుంది ఆత్మీ కోసం అన్న అక్షరమై నిలిచినటువంటి కవి గనుకనే ఆధునిక మహాభారతంలో చాలా విశేషంగా మనకి ఎప్పటికీ విలక్షణంగా కనిపించేటువంటి ఒక కవిగా కనిపిస్తాడు ఆయన అటువంటి ఆ విలక్షణ కవిని మనం తలుచుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు ఉదాహరణలు అయితే చాలా ముఖ్యంగా నదులు అనే కళలు ఫలిస్తాయి ఎప్పుడు అంటే పొలాల్లోనే ఫలిస్తాయి కవుల కనే కళలు అవి ఫలిస్తాయి మనుషుల్లోనే అందుకని కవిగా కనేటువంటి కళలు అవి మనుషుల్లోనే ఇంకా మనిషి కోసం అనుకుంటూ ఆత్మీ పర్వం కోసం తప్పించినటువంటి ఒక విశేషేంద్ర కవి కనుకనే ఆయన వసంతం కోసం ఎప్పుడు కూడా ఒక గొప్పటి వసంతాన్ని మోసుకు వస్తుంది కాలం అనుకుంటూనే ఆ వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా వసంతం కోసం కొత్త వసంతం కోసం ఎదురు చూస్తాడని చెప్పడంలోనే ఆయన ఒక నూతన అభివ్యక్తి ఉంటుంది చెట్టునైనా కాకపోతే ఏడాదికో వసంతం ఉండేది మనిషిని ఎన్ని వసంతాలు కోల్పోయినో అండల్లో వసంతం అది ఒక చిహ్నంగా ఒక ప్రతీకగా మానవ చైతన్యానికి చైత్రం ఒక వసంతం అది కనుక ఏ మృత్తిక పువ్వును మనిషికి కానుగ్గా ఇస్తుందో అది కావాలనుకుంటూ నదిలా ప్రవహించాలి నేను అనుకుంటూ ఆకాంక్షించినటువంటి ఒక కొత్త కవిత్వపు స్వరం అది ఎప్పుడు కూడా శేషేంద్రగానే నిలుస్తాడు కనుకనే ఆయనలో మనకు అనిపించినటువంటి ఆధునిక కవిత్వత్రయం గురజాడతో ప్రారంభమైతే నేను అనుకోవడం శ్రీశ్రీ తర్వాత శేషేంద్రతోటే చాలా విలక్షణంగా ఉంటుంది అటువంటి వాడు మండే సూర్యుడు కానీ నా దేశం నా ప్రజలు అనడం కానీ ఆధునిక విప్లవ భాషా విధాతగా శేషేంద్ర చాలా కొత్త అభివ్యక్తితో ఉంటాడు నిజానికి ఆయనకి మేము 96 గురజాడ జయంతికి గురజాడ అవార్డు ఇస్తున్నప్పుడు ఆ అనుభూతులు పంచుకుంటూ ఎంతో విశేషం అటువంటి విశిష్ట కవి కనుకనే ఆయన ఎప్పటికీ కూడా యుగ కవిగా ఒక యుగకర్తగా మనకి ముందు నిలుస్తాడు ఆయన ప్రతీకల్లో కూడా చాలా కొత్తదైనటువంటిది ఉంటుంది ఈ కవి మేనిఫెస్టోలోనే కాకుండా ఆయన సూర్యుడు సముద్రాల మీద వంగి నీళ్లు తాగే గుర్రం ఉంటాడు ఆయన అది కొత్త చిత్రం అలాగే ఆకాశం ఎప్పుడూ కూడా నగరాల మీద వంగి గర్జించే ఒక సింహంలా కనిపిస్తుంది ఆయనకి అటువంటి విశేషం కనుక టెలిఫోన్ని ఒక పిల్లిగా టేబుల్ మీద ఉన్న ముడుచుకుని పడుకున్నటువంటి పిల్లిలా అభివ్యక్తి చేయడం కానీ అలాగే కోకిల పుస్తకాల నుంచి పారిపోయి ఎక్కడో కొమ్మ ఉన్నట్టుగా ఒక గాన సామ్రాట్ అంటాడు కోకిలని గాన సామ్రాట్ అంటాం అలాగే చంద్రుడు ప్రణయాగ్నిలో కాలుతున్న పెసరట్టు అంటాడు అసలు ఇప్పటికీ ఎవరు కొత్తగా ఎవరు చేయనటువంటిది చంద్రుడు ప్రణయాగ్నిలో కాలుతున్న పెసరట్టులా కనిపించడం ఒక విలక్షణమైనటువంటిది కనుకనే అందమైన పోయం దానికి గుండె ఈ రెండు ఉన్నటువంటి వాడు అటు విమర్శల్లో కూడా ఎంతో కొత్తగా కనిపిస్తాడు ఆయన ఎందుకంటే షోడశి దాంట్లో ఆయన సుందరాకాండం మీద వ్యాఖ్యానం కానీ ఆయన నైషధం మీద వ్యాఖ్యానం కానీ ఆయన విమర్శల్లో కూడా ఒక మెట్టు ఎక్కువగాను ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి అటువంటి విశిష్టమైనటువంటి కవి కనుకనే ఆయన్ని ఎప్పుడు కూడా యుగకర్తగా యుగ కవిగా మనకు చిరస్మరణీయుడిగా ఉంటాడు శేషేంద్ర ఆయన్ని చిరస్మరణీయుడిగా మనం తలుచుకుంటూ ఆయన 94వ జయంతికి సహృదయ నివాళులు అర్పిస్తూ శుభం భూయాత్.